తనతో పాటు తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై రాజ్యసభ సభ్యుడు డిఎస్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ తనపై కక్ష కట్టిందని ఆరోపించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని తెలిపారు. కొందరు తనపై లేనిపోని నిందలు మోపి పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొంతమంది పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని డిఎస్ ఆరోపించారు. దీనిలో భాగంగానే తన కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై డిఎస్ స్పందిస్తూ టీఆర్ఎస్ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బ్రతికానని డిఎస్ తెలిపారు. పార్టీని మోసం చేయటం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం తనకు తెలియని పని అన్నారు. జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్పై కేసు పెట్టించారని ఆరోపించారు. తన మరో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరుతాడని కేసీఆర్ కు ముందే చెప్పారని, బీజేపీలోకి వెళ్లాలని తన అనుచరులకు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. అవసరానికంటే ఎక్కువ డిలే చేస్తుంటే మేము డిస్టర్బ్ అవుతాం, అంటే కొంతమంది కూడా డిస్టర్బ్ అవుతారు. తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. తాను టీఆర్ఎస్ లో ఉండటం కవితకు, జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయాలని, సస్పెండ్ చేయటం చేతకాకపోతే తనపై పెట్టిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ 2 నెలల క్రితం ఎంపీ కవితతో పాటు జిల్లా నేతలు తీర్మానం చేశారు. తీర్మానం కాపీని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు.